హలో బాబాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మనకు సండే స్పెషల్. సండే అంటేనే ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంజాయ్ చేసే డే కాబట్టి ఈరోజు మన ఇంట్లో కూడా చికెన్ ప్రిపరేషన్కి ఈరోజు ప్లాన్ చేసాము. కాబట్టి చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాం. చికెన్ సెంటర్ కేబి ఏదో సంథింగ్, యా కేబిఎన్ చికెన్ సెంటర్. ఇది రెగ్యులర్గా మనం వెళ్ళేది ఇది కేబిఎన్ చికెన్ సెంటర్ గౌస్ అని చెప్పేసి రెగ్యులర్గా మనం ఇక్కడ వెళ్తాము. చాలా బాగా మంచి నీట్గా ఉంటుంది, చాలా నీట్గా చేయిస్తారు ఆయన గౌసుద్దీన్ బాయ్ గారు. ఓకే, ఒక కేజీన్నర ఈరోజు, ఎందుకంటే ఈరోజు మనకు స్పెషల్, మన ఫ్యామిలీకి కొంతమంది బంధువులు వచ్చారు. మామూలుగా మేమైతే ఒక కేజీ తెచ్చుకుంటాము, బంధువులు వచ్చారు కాబట్టి అర్ధ కేజీ ఎక్కువ తెచ్చాము. 1.5 కేజీ లెగ్ పీసులు కొట్టిస్తున్నాడు గౌస్ బాయ్, చాలా మంచి నీట్గా ఉంటుంది. ఇవాళ చిన్న చిన్నగా కొట్టమని చెప్పాను. యా మంచి ప్రిపరేషన్ ఉంటుంది, చాలా బాగా, చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ, చాలా టైం పడుతుంది మనకు తీసుకోవాలంటే కూడా. అంత క్రౌడీగా ఉంటుంది చాలా, అంటే ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది చాలా. అంటే అది కూడా ఏంటంటే మనం ఏ భాగం అయితే అడుగుతామో అదే భాగమే కొట్టిస్తారు వాళ్ళు. యా ఖచ్చితంగా ఇదే తీసుకెళ్ళాలి అని వాళ్ళు ఉండదన్నమాట, ఎందుకంటే కస్టమర్ ఏదైతే మాట చెప్తారో ఆ మాటకే వాళ్ళు చేసిస్తారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, చాలా ఎక్కువ బిజినెస్ కూడా వస్తుంది. యా చిన్న చిన్నగా ముక్కలు కొట్టించాను. ఇక్కడ వచ్చేసి మనకు కాయగూరల దగ్గర మనకు పుదీనా ప్లస్ కొత్తిమీర మనకి అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకున్నాను. అలాగే చికెన్ బాగా ఫ్రెష్గా కడిగి మహీంద్ర ఇక్కడ ప్లేట్లో పెట్టింది. యా ఇంకా మనం చికెన్ ప్రిపరేషను స్టార్ట్ చేద్దాం. యా ఇక్కడ చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా అంతా రెడీ చేసింది. ఆనియన్స్ కట్ చేసింది, టమోటాలు కంప్లీట్గా కట్ చేసింది. ఒక పెద్ద బౌల్, ఎందుకంటే కేజీన్నర అంటే ఒక పెద్దగానే ఉండాలి కాబట్టి పెద్ద బౌల్ పెట్టింది. యా బౌల్ పెట్టి స్టార్ట్ చేసింది. ఇంకా చికెన్ ప్రిపరేషన్, చికెన్ అంటే ఎందుకంటే ప్రతి మెంబరు కూడా మంచి టేస్టీగా ప్రతి ఆదివారము తినాలని అనుకుంటారు కాబట్టి మ్యాక్సిమం చాలామంది అంటే నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు దాదాపుగా, అంటే నా అంచనా చెప్తున్నాను, దాదాపుగా 80-90% ఉంటారని నేను అనుకుంటున్నా. కేవలము 10% మాత్రమే వెజిటేరియన్స్ ఉంటారని నేను అనుకుంటున్నా మన ప్రపంచం మొత్తం మీద. యా నాట్ ఓన్లీ ఇండియా. కాబట్టి చికెన్ అంటే నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. యా కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసింది మన చికెన్లో. ఆనియన్స్ బాగా వేగాలి. యా మొత్తం అన్నీ కూడా బాగా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఉండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టేటువంటి వీడియోలు అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాటిని మీరు తొందరగా చూసేయచ్చు. యా ఎందుకంటే మనం వీడియో పెట్టామనేది మీకు తెలియాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చికెన్లో ఈ ఆనియన్స్ కొంత వేగిన తర్వాత మసాలాలన్నీ కూడా, యా ఓకే, బిర్యానీ ఆకు ప్లస్ లవంగాలు ఇంకా యాలకులు ప్లస్ ఇంకా చెక్క ఇవన్నీ కూడా వేసేసి తర్వాత టమోటా కూడా వేసేసింది. టమోటా కూడా మొత్తం అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. యా ఇవి ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా మొత్తం వేసుకోవాలి. చికెన్ మొత్తం అంతా వేసుకొని బాగా కలయి పెట్టాలి. మొత్తం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్ చికెన్ వేయంగానే మొత్తం వాటర్ ఇప్పుడే వేయకూడదు. వాటర్ ఇప్పుడే వేసేసామనుకోండి టేస్ట్ పోతుంది, ఎందుకంటే ఆయిల్లోనే ఇక్కడ చికెన్ వేయంగానే కొద్దిగా ఆయిల్లో అంతా మిక్స్ చేసి కొంతసేపు ఉడికిస్తే ఇక్కడ వాటర్ తేలుతుంది, చికెన్లో వాటర్ అంతా తేలుతుంది. అదే వాటర్తోనే ఉడకాలి, అప్పుడే ఇది బాగా టేస్ట్ వస్తుంది. యా కాబట్టి అదే వాటర్తోనే కొంతసేపు ఉడికించాలన్నమాట. యా కంటిన్యూగా ఇలా కొంత మిక్స్ చేసేస్తే, మిక్స్ చేసి మూత పెట్టేసామంటే
కొంచెంసేపటికి బాగా కొంత నీళ్ళంతా కూడా వచ్చేస్తుంది అందులో. యా కొంచెం అయిన తర్వాత ఇక్కడ పసుపు, పసుపు వేసేసుకొని అందులోకే పసుపు బాగా ఎంత సరిపడ మంచిగా కలరింగ్ రావడానికి బాగా ఉంటుంది ఇది పసుపు. అలాగే ఉప్పు ఎంత కావాలో అంత, మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంతకి సరిపడ ఉప్పు, ఉప్పు తీసుకొని యా మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత బాగా నీట్గా కలుపుకోవాలి, కొంచెం కలిపేయాలి. యా ఓకే, మహేంద్ర బాగా కుక్ చేస్తుంది, నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా నాన్ వెజ్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది నాన్ వెజ్. అలాగే ఆడవాళ్ళు కదండి, ఆడవాళ్ళకి ఉన్నంత ఓపిక మగవాళ్ళకి ఉండదు. ఎందుకంటే డ్యూటీ చేసేవాళ్ళు మండే నుంచి సాటర్డే వరకు కష్టపడతారు, ఆదివారం ఏమైనా ఖాళీగా ఉంటారంటే ఆదివారం కూడా ఇంట్లో అన్ని పనులు ఉంటాయి, అన్ని చేసుకుంటారు. యా అలాగే ఈ చికెన్లే కావాల్సిన మసాలాకి కొబ్బరి, కొబ్బరి, ఆనియన్, ఆనియన్ ఎర్రగడ్డలు ప్లస్ తెల్లవాయిలు అంటే గార్లిక్స్, మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మొత్తం చికెన్ లేక అంతా మొత్తం కలిపేయాలి. యా ఆనియన్ అన్నీ కలిపి మిక్సీ చేసినటువంటి అంత మసాలా అంతా కూడా చికెన్లో కలిపేయాలి. చూసారా, చికెన్ అంతా కూడా అది వాటర్ అంతా కూడా చికెన్లో వచ్చిన వాటర్, నీళ్ళు కలిపింది కాదు, అంతట్లోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అదే నీళ్ళు కొంచెం ఆ మసాలాలో ఉన్నటువంటి నీళ్ళు కొద్దిగా వేసింది అంతేను. మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాల్సిందే వాటర్, వాటర్ వేసుకుంటేనే కదా చికెన్ అంతా ఉడకాలంటే. మళ్ళీను అంటే మసాలాలన్నీ వేసిన తర్వాత ముక్కకి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ముక్కకు పట్టిన తర్వాత లాస్ట్లో ఉడికేటప్పుడు వాటర్ వేస్తే వేసిన ఎంత కావాలో మనకు రసం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అన్నీ కూడా ఏమేమి మసాలాలు కావాలి, ఏ ఆల్రెడీ కొన్ని పడ్డాయి. అలాగే చికెన్ ఆచి మసాలా, ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మరి అది ఎందులో ఏం కలుపుతారో తెలియదు కానీ చికెన్ అచ్చి మసాలా ఇది వేసింది ఎంత కావాలంత. అలాగే ఇంకా కావాల్సిన కారం పొడి, యా చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ మేము చాలా తక్కువగా తీసుకుంటామండి. అంటే స్పైసీ అనేది ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా తక్కువగానే స్పైసీ తీసుకుంటాం కాబట్టి మేము చాలా తక్కువగానే వేస్తాం. కొంతమంది చాలా ఇష్టంగా, ఎందుకంటే రాయలసీమ అంటేనే కొంత చిల్లీ ఎక్కువ ఉండాలి, ఎక్కువ పడాలి, ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తుంది అనేది చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ కారం వేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు చికెన్లో ఇక్కడ కారంతో పాటు ధనియాల పొడి మిక్స్ చేసింది, అలాగే అచ్చి పౌడర్ వేసింది. యా ఇవన్నీ కలిపిన తర్వాత మొత్తం అన్నీ బాగా కలయబెట్టుకొని అంతా కలిసేటట్లు అంతా కలుపుకొని యా కొద్దిసేపు కొద్దిసేపు, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి మసాలా అంతా కూడా ముక్కకి పట్టాలి. యా ఇంకొకటి గార్లిక్, గార్లిక్ జింజర్ యా పేస్ట్, ఈ పేస్ట్ వేస్తే అసలు ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ మసాలా లేకి మసాలా కూరలు ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఇది వండి తీరాలన్నమాట. యా ఎందుకంటే అది చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. అలాగే నీళ్ళు, నీళ్ళు ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో ఉడికే దానికోసం ఆల్రెడీ దాదాపు 50% ఉడికింటుంది, కాకపోతే మనకు కూడా గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసమని కొంత వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగా ఉంటుంది, ఆ గ్రేవీ ఉండాలండి. ఎందుకంటే రైస్ లేకి గ్రేవీ ఉంటేనే టేస్ట్. ఇక్కడ చూడండి మా ఇంద్ర, నా కూతురు లక్కీ, వాళ్ళ అమ్మంతా ఉంది ఇక్కడ బాగా కొట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా, ఇద్దరు కూడా బాగా కొట్లాడుతూ ఉన్నారు, బాగా కొట్లాడతారు ఇద్దరు కూడా, చాలా ఫ్రెండ్స్గా ఉంటారు ఇంట్లో అందరూ కూడా. ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, ప్రతి ఫ్యామిలీ కూడా సంతోషంగానే ఉండాలి. అందరూ ఫ్యామిలీలు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ ఫ్యామిలీ కూడా అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అంత ఆనందంగా ఉండాలి, అంత మన ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. యా
ఓకే నా కూతురు ఇక్కడ వంట చూస్తా ఉంది, అదేం చేసేదేం లేదు కానీ చూస్తుంది అంతే, ఏమీ చేయదు, బాగా చేస్తే బాగా తిని పెడుతుంది నా కూతురు అనమాట. యా ఓకే, వాళ్ళమ్మ కష్టపడుతుంది. ఇదిగో ఇక్కడ ప్లేట్లో వాళ్ళ కూతురికి వాళ్ళమ్మ తీసి పెట్టింది అనమాట. యా ఎందుకంటే ఎవరికైనా ఇది ఒక అలవాటు అనమాట, చేసేటప్పుడు ఒక ముక్కన్న టేస్ట్ చేద్దాం అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఇది ఆడవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ పీపుల్ చేస్తారు. ఇది చూసారా, ప్లేట్ ఎత్తుకొచ్చుకొని బెడ్రూమ్లో కూర్చొని ఎలా తింటుందో దొంగది అమ్మ, చాలా పెద్ద దొంగ ఇది. ఇంకా చూడండి ఎలా తింటుందో, ముక్కలన్నీ తింటుంది. ఎలా ఉంది, ఎలా ఉంది, బాగుందా? ఓకే రైట్ రైట్. యా ఓకే, ఫైనల్ స్టేజ్కి వచ్చింది చికెన్. చాలా చాలా కలరింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది, బాగా ఉడుకుతోంది బాగా. యా వాటర్ వేసింది చాలా, ఆల్మోస్ట్ చాలు తగ్గిపోయింది. యా అయిపోయింది, ఇంకా అంతా మొత్తం లాస్ట్లో ఏంటంటే మనకి కొత్తిమీర అనేది లాస్ట్లో పైన చల్లుకుంటే ఆ వేడికి అది మెత్తగైపోతుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు బాగా స్మెల్ కనబడుతుంది అనమాట. యా కాబట్టి ఇంకా కొత్తిమీర వేసుకుని ప్లేట్ పెట్టేసుకుంటే ఆ వేడికి అది కలర్ మనకు ఆ స్పైసీ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. యా క్లియర్. ఇక్కడికి చికెన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బగారా రైస్, బగారా రైస్ కలర్ రైస్ చికెన్ లెగ్ కాంబినేషన్ అంటే బగారా రైస్ కలర్ రైస్. తెలంగాణ మొత్తం బగారా రైస్ అంటాము, మన ఏరియాలో ఏంటంటే పలావ్ అని కూడా అంటాము, అలాగే మనకు కలర్ రైస్ మసాలా అన్నం అని అంటాము మన రాయలసీమ సైడ్ ఆంధ్రాలో. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా దాదాపుగా అన్ని మసాలాలు దీంట్లో కొంత కలుపుకోవాలి, ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి ఇందులో అంత అవసరం లేదు. బట్ ఏంటంటే కలరింగ్ రావడానికి, మసాలా వాసన రావడానికి ఇవన్నీ అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎంత కావాలో అంత, ఎక్కువ వేసుకోకూడదు, ఎంత కావాలో వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంత అలాగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇక కొంచెం ఎర్రపడే విధంగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీలోకి బాగా రెడ్గా వచ్చేటట్లు, ఇక్కడ కూడా కొంత రెడ్గా వచ్చేటట్లు చేసింది మహేంద్ర. అలాగే ఇక్కడ కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి మసాలా స్మెల్ వస్తుంది, మంచి మసాలా టేస్ట్ వస్తుంది బాగా. ఏ కాబట్టి అది వేసుకొని కలుపుకోవాలి. కొంత కారం పొడి కలర్ రావడానికి, కలర్ రావడానికి కొంత కారము స్పైసీగా, ఎందుకంటే కర్రీ అనేది ఎక్కువ లేకోకుండా ఎక్కువ ఆడుకోకుండా ఉండడానికి కూడా అదే అవసరపడుతుంది. కొంత టేస్టీ రైస్ కూడా టేస్ట్ ఉండాలి. ఉత్తది తింటే కూడా అబ్బా చాలా బాగుంది, ఉత్త రైస్ అయినా తినేయచ్చు అంటే కొంత ఉప్పు కారం బాగా పడింది అనుకోండి బాగా తినేయచ్చు. అలాగే మనకి ఇక్కడ ధనియాల పొడి కూడా కొంత మిక్స్ చేసింది. మసాలా అన్నం ఉంటే మసాలాలు పడాల్సిందే, మసాలాలు పడితేనే మసాలా అన్నం అవుతుంది కాబట్టి. యా ఇది బగారా రైస్ అంటారు తెలంగాణలో మన సైడు మసాలా అన్నము. యా అలాగే మనకి పలావ్ అని కూడా అంటాం. యా వాటర్ ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది ఒక కొలతలు. ఆ కొలతల ప్రకారం చేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అనమాట. అలాగే ఉండాలి, అలాగ ఉంటేనే టేస్ట్ కూడా మనం తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. యా ఓకే, ఎందుకంటే పలావ్ అన్నం అలాగే ఉండాలి, పొడి పొడిగా ఉంటేనే అసలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా వాటర్ అంతా ఉడికిన తర్వాత బియ్యం అంతా కలుపుకోవాలి. బియ్యం అన్నీ వేసేసుకొని బాగా కలియబెట్టేసుకోవాలి. బాగా ఉప్పు కూడా ఎంత కావాలో అంత నీట్గా నీళ్ళల్లో అంత చెక్ చేసుకోవాలి. బియ్యం వేసే ముందరనే ఉప్పును చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ అన్నానికి సరిపడే ఉప్పు ఉందా లేదా అనేది ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. ముందుగానే చెక్ చేసుకొని మనము వాటర్ అంతా మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ రైస్ వేసాం కాబట్టి కొంతసేపు ఒక 15 నిమిషాల పాటు మనం అలాగా ఉడికిచ్చాలి. ఉడికిచ్చేస్తే ఇంకా మొత్తం కంప్లీట్ అవుతుంది. అక్కడ మొత్తం అంతా ఇంకా అదంతా చూపించలేదు, అటుకే ఎక్కువ టైం ఓవర్ అవుతుందని చెప్పేసి. చాలా బాగా చూసారా ఎలాగైందో,
అక్కడ దాదాపుగా ఒక 15 నిమిషాలు పెట్టేయంగానే రైస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నీళ్లు బాగా అయ్యాయి కాబట్టి, బాగా ఉడుకుతున్నాయి కాబట్టి వేమేయంగానే అయిపోతుంది. చూసారా రైస్ ఎంత బాగుందో, పొడి పొడిగా ఉందో యా. అలాగే చికెన్ చూసారా స్టార్టింగ్ ఎలా ఉందో, బా సూపర్ సూపర్ గా, అసలు కలర్ కూడా అలాగే వచ్చింది, కలర్ సూపర్ గా ఉంది. గ్రేవీ కూడా ఎక్కువ నీళ్లు లేకోకుండా చిక్కగా గ్రేవీ ఉంది, మసాలా బాగా ముక్కకు పట్టింది. నాకు కూడా నాకేంటంటే మసాలా తక్కువగా ఉండాలి, గ్రేవీ పల్చగా ఉండాలి. ఈ రైస్ లేకి బగారా రైస్ లేకి పల్చగా ఉంటేనే నాకైతే బాగా టేస్ట్ అనిపిస్తుంది. మా ఇంద్ర అయితే అలాగా ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి అని ఇంద్ర ఇష్టపడుతుంది, కానీ నీళ్ళగా పల్చగా ఉంటే మాత్రం మా ఇంద్ర ఇష్టపడదు. బట్ నాకైతే ఇష్టం అనమాట నీళ్ళగా, అందుకే నా కోసమే కొంత వాటర్ యాడ్ చేసి కొంత అలాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, నాకంటే ముందుగానే మా వాడు స్టార్ట్ చేసాడు తినడం అనేది. ఎందుకంటే మా వాడికి చికెన్ రోజు మాత్రమే ముందుగా ఆకలి వేసేది వాడికి, మాకంటే ముందు. ఎందుకంటే చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అందరూ, ఆల్మోస్ట్ తింటారు. మా వాడైతే రోజుకి ఇంక చికెన్ రోజు అయితే భలే ఆకలి వేసేది, ఇప్పుడు తిన్నాక మళ్ళీ గంటకే మళ్ళీ ఆకలి వేస్తుంది అంటాడు అనమాట. చూడండి చికెన్ రైస్ కలిపితే అసలు ఆ స్మెల్కే అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనే ఆలోచన ఉంటుంది. చాలా అసలు బాగా వేడివేడిగా ఉంది, పొగలు వస్తూ ఉంది, తినలేకపోతున్నాం. బాగా ముక్కలు కూడా బాగా పడ్డాయి, ముక్కలు కూడా బాగా అసలు బాగా ఉడికింది. దాని టేస్ట్ చాలా 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 సూపర్. ఎందుకంటే ప్రతి ముద్దకి రైస్తో పాటు ఒక ముక్క పెట్టుకుంటే చాలా అది ఇంకా వర్ణనాతీతం. ఎందుకంటే చికెన్ ఇష్టం ఉండే వాళ్ళు తిన్నప్పుడు ఆస్వాదించేటువంటి ఏదైతే ఉందో అది మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అలా తెలుస్తుంది, ఇష్టం లేని వాళ్ళకి అది ఎలా తింటారో అనే అంటారు, కానీ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా చికెన్ తింటారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ప్లీజ్ అండి, దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో ప్రకారంగా చికెన్ అన్ని కూడా ప్రిపేర్ చేయండి. చాలా మస్తు మస్తు ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి మేము కూడా ఒక చిన్న ప్రయత్నం ఉంది యూట్యూబ్లో చేయాలనేది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు ఆఖరి వరకు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే కొత్తగా చూస్తున్న యా చాలా 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 టేస్టీ టేస్టీ ఫుడ్. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ బై, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై ఛానల్.